నమస్తే, వెల్కమ్ టు VS9 న్యూస్. పెర్కిట్లోని ప్రభుత్వ పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు నగేష్ పై మరియు టీఆర్ఎస్ కౌన్సిలర్ లిక్కీ శంకర్ పై ముస్లిం మతోన్మాదులు జరిపిన దాడికి నిరసనగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల బంద్ను భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువమోర్చా ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జస్సు అనిల్ కుమార్ మరియు బీజేవైఎం ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కలిగోట ప్రశాంత్లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు నగేష్ పై ముస్లిం మతోన్మాదులు చేసిన దాడికి ఉపాధ్యాయుని క్షమాపణ కోరాలని, అదేవిధంగా వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుని సుమోటోగా కేసు నమోదు చేయాలని అన్నారు. గురువులందరికీ కూడా అవమానం జరిగినటువంటి రోజుగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ పెరిగిట్లో ఏదైతే సంఘటన జరిగిందో ఇది ఒక్క గురువుకు జరిగిన సంఘటన కాదు. గురువు అనేటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరికి కూడా జరిగినటువంటి అవమానకరమైన సంఘటనగా భావిస్తూ రేపు భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాల యొక్క బైకాట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి ప్రభుత్వ పాఠశాల యాజమాన్యము, అదేవిధంగా పిఆర్టీయు తాపసాలు కూడా సహకరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే గురువు అనే వ్యక్తి తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఒక దైవ స్వరూపం. పెరిగిట్లో ఉన్నటువంటి ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ముందే అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తి. అసలు ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటేనే ఎక్కడ కూడా గొడవలు చేయనటువంటి వ్యక్తులు, వారేందో వారు స్కూల్ ఏందో స్కూల్ నుంచి ఇల్లేందో చూసుకునేటువంటి వ్యక్తులు. తల్లిదండ్రుల కన్నా కొంత స్వార్థం ఉంటుంది నా పిల్లవాడు బాగుపడాలని చెప్పి, కానీ ప్రతి గురువుకు ఉంటుంది ప్రతి విద్యార్థి తన విద్యార్థి బాగుపడాలని కోరుకునేటువంటి వ్యక్తి ఒక గురువు. అలాంటి గురువు తప్పు చేసినటువంటి విద్యార్థులను దండించేటటువంటి హక్కు ఉంది, మందలించే హక్కు ఉంది. ఆ పిల్లవాళ్ళను మందలిస్తే, వీలు వేలు తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళ మామ వాళ్ళ తాత వచ్చి ఈ నగేష్ సార్ అనే ఫిజిక్స్ ఉపాధ్యాయుడి పైన వాళ్ళ తాత చేరలేమి కొడతాడు. ఇతను వాళ్ళ మామ పిల్లవాళ్ళ మామ గల్లబట్టి గుంజి క్లాస్ రూమ్లో విద్యార్థుల ముందరిని కొట్టడం, ఇది అవమానం, చాలా అవమానమైన విషయంగా భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువమోర్చా భావిస్తూ ఉన్నాయి. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలంలోని విన్నమాళ కొత్త హరిజనవాడికి చెందిన అరవ శ్రీనివాసులను అదే గ్రామానికి చెందిన పేర్నాటి సాగర్, బెన్హర్, అనిల్ అనే అన్నదమ్ములు కలిసి హత్య చేయగా వారిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఇటువంటి వాళ్లు పని పాట లేకుండా గాలికి తిరుగుతూ గొడవలకు పోతూ అరవ శ్రీనివాసులను హత్య చేయడం జరిగిందని అన్నారు. అరవ శ్రీనివాసులు ఆడవారిపై అసభ్యకరంగా మాట్లాడగా ఎదురు తిరిగినందుకు ఉద్దేశపూర్వకంగా హత్య చేయడం జరిగిందని, హత్య చేసిన వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని, వారికి జీవిత ఖైదీ శిక్ష పడే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ విధంగా రౌడీజం చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒక 17వ తేదీ జరిగిన ఘర్షణలో గాయపడ్డ అరవ శ్రీనివాసులు అలియా సీనయ్య సనఫ్ లేట్ బాలరాజు వెన్నమాల అర్జున్నవాడులో ఉంటాడు. అతడు 17వ తేదీ జరిగిన ఘర్షణలో గాయపడడం జరుగుతుంది. ఆ వివరాల్లోకి వెళితే ఈ ముద్దాయిలైన పేర్నాటి బెనహర్, పేర్నాటి హనీల్, పేర్నాటి సగీర్ ఈ ముగ్గురు కూడా అన్నదమ్ములు. జులాయిగా తిరుగుతూ ఉంటారు ఆ ప్రాంతంలో, పని పాట లేకుండా జులాయిగా తిరుగుతూ వచ్చిపోతూ ఉండగా ఆడవారిని అవహేళన చేస్తూ మాట్లాడటం జరుగుతుంది. పేర్నాటి గారు, పేర్నాటి, పేర్నాటి సాగర్ అక్కడ ఈ విన్నమాల టర్నింగ్లో వాళ్ళు గొడవ పడడం జరుగుతుంది. తర్వాత ఆ గొడవను దృష్టిలో పెట్టుకొని ఇల్లు కూడా అంతా ఒకే కాలనీ, పక్కపక్క ఇల్లే పోయిన తర్వాత ఫస్ట్ కార్ షెడ్ దగ్గర గొడవ పడతారు. మళ్ళీ అక్కడికి 100 మీటర్ల దూరంలో ఇంటికి పోయిన తర్వాత వీళ్ళు దాన్ని
విజయనగరం జిల్లా గర్విడి మండలం కుమారం గ్రామం దళితవాడలో ఏఐఎం ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా ఏఐఎం కన్వీనర్ శ్రీ కెల్లా భీమారావు, గుర్ల మండలం ఏఐఎం కన్వీనర్ తలే నారాయణపడు, గర్విడి మండలం ఏఐఎం నాయకులు బూర సూర్యనారాయణ, కుమారం సచివాలయం వాలంటీర్ ఉప్పాడ రామపడు తదితరులు పాల్గొన్నారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఆయన సంఘం మండలంలోని పేరమన, కోలగట్ల, వీర్ల గుడిపాడు గ్రామాల్లో పర్యటించారు. నష్టపోయిన ప్రతి గిరిజన కుటుంబానికి 2,000 రూపాయల నగదు, అలాగే 25 కిలోల బియ్యం, కందిపప్పు, మరికొన్ని నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశించారు. ఏమైనా మంచి కార్యక్రమం కదమ్మా. కాదమ్మా, ఇప్పుడు మెట్ట పైన రోడ్ ఇస్తా అంటున్నారు. మీరు ఉండేదంటే మీరు ఏమైనా ఇక్కడికి వస్తే మరి మార్పు మార్చుకుంటారా? మేము అక్కడ వానాకాలం అక్కడ ఉంది ఏదైనా పైర్లు పెట్టుకుని పైర్లు కూడా పోయి మీరు ఇచ్చారు ఒక్కటి లేదు పైర్లు మీకు అది కాంపెన్సేషన్ చేస్తాం. పోయిన సంవత్సరం జరిగినప్పుడే ఇక్కడ మనం ఆ బ్రిడ్జ్ కట్టించాలనుకున్నాం, దాని ఆ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తున్నారు సార్. ఈసారి మాత్రం తప్పనిసరి అది అయిపో, ఎందుకంటే ఇది రెండోసారి కూడా జరుగుతుంది కాబట్టి ప్రయారిటీ తొందరలోనే పెట్టిస్తాం. కానీ విషయం అది కాదు, ఇప్పటికీ మునగ నీళ్లు కొంచెం వచ్చినా ఇక్కడ మునుగుతుంది. మరి పరిష్కారం ఏది, పర్మనెంట్ ఏదో చేయాలి మనం. వచ్చినప్పుడల్లా మీరు బయటకు పోవచ్చు జగన్ అన్న, జగన్ అన్న కోసం అది చేస్తాం. మీకు పొలాలు కానీ తర్వాత మీకు ఉంపు గ్రామంలో ఏమేమి డామేజ్ అయినాయి అన్ని కూడా మీకు తెప్పిస్తాం. ఒకవేళ బండి చేపలు కొంచెం మన సపరేట్ ముందర రైతుల వరకు చూసుకుంటాం. చేపలు దగ్గర వేరే కమర్షియల్ తిరువూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ సిఐబి గురువయ్య ఆధ్వర్యంలో గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెంలోని నాటు సారా తయారీ కేంద్రంపై దాడి చేసి సారా తయారీకి సిద్ధంగా ఉన్న 1200 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. 30 లీటర్ల నాటు సారాని స్వాధీనపరుచుకున్నారు.
అదేవిధంగా ఏ కొండూరు మండలం గొల్లమండల తండాలో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 300 లీటర్ల పులుసిన బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ దాడులలో ఎస్ఏ శివప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని రామగుట్టపై ఉన్న అన్నపూర్ణ క్షేత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో కార్తీక మాసం ప్రారంభం నుంచి భక్తులు అయ్యప్ప మాలధారణ చేస్తూ పూజలు చేస్తూ ఉంటే ఆలయ ప్రాంగణమంతా దివ్య కాంతులతో శోభిల్లుతోంది. ఈ సందర్భంగా ఆలయ గురుస్వామి సాయినాథ్ స్వామి మాట్లాడుతూ కార్తీక మాసం ప్రారంభం నుంచి భక్తులు మాలధారణ చేస్తూనే ఉన్నారని, బుధవారం రోజు అత్యధికంగా 300 మంది స్వాములు మాలధారణ చేశారని తెలిపారు. ఈ మాలధారణలో కుబీర్, తానూర్, పల్సి, వాటోలి, భైంసా మండల గ్రామాలకు చెందిన పలువురు భక్తులు మాలధారణ చేశారని అన్నారు. ప్రతినిత్యం ఆలయంలో గణపతి హోమం, బుధవారం అయ్యప్ప స్వామికి నెయ్యి, పాలు, పెరుగుతో కూడిన పంచామృతంతో అభిషేకాలు జరుగుతాయని అన్నారు. గత సంవత్సరం కరోనా కష్టకాలంలో మాలధారణ చేసిన స్వాముల సంఖ్య 380 కాగా, ఈ సంవత్సరం ఇప్పటికే 500 మంది భక్తులు మాలధారణ చేశారని, ఇంకా ఈ నెల 29 వరకు అధిక సంఖ్యలో భక్తులు మాలధారణ చేస్తారని అన్నారు. నెయ్యాభిషేకము, పాలాభిషేకము, పెరుగాభిషేకము, పంచామృత అభిషేకాలతోని ప్రత్యేకమైన రుద్రము నమకం చమకంతోని అభిషేకం జరుగుతుంది స్వామి. ఈరోజు బుధవారం కావడం వలన, కార్తీక మాస బుధవారం కావడం వల్ల ఈరోజు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వాములు మాలధారణ చేసుకోవడం జరిగింది. ఈరోజు 300 దగ్గర స్వాములు మాలధారణ చేసుకున్నారు స్వామి. గత సంవత్సరము కరోనా కష్టకాలం వల్ల మొత్తం సంవత్సర కాలంలో 380 మాలధారణ చేస్తే ఇప్పటివరకే ఈ కార్తీక మాసం మొదల నుంచి ఇప్పటివరకు 500 మాలలు వేయడం జరిగింది. ఇంకా 25, 26, 27, 28 తిథులలో ఇంకా పెద్ద సంఖ్యలో స్వాములు భక్తులు వచ్చి మాలధారణ చేసుకుంటారు స్వామి. ఈ సంవత్సరం మాలధారణ చేసుకున్న స్వాములందరూ కానీ మళ్ళీ భక్తులందరూ ఎలాంటి దుష్ట కరోనా లాంటి బాధకరమైన బీమార్లు రాకుండా ఆ భగవంతుడే అయ్యప్ప మనను కాపాడుతాడని నేను మనసారా కోరుకుంటున్నాను స్వామి. స
సమాజంలో బహుజనులు అందరూ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను అభ్యసించాలన్న ఉద్దేశంతో స్వేరోస్ అనే సంస్థను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏర్పాటు చేసి ఈ సంస్థ ద్వారా అనేక పేద విద్యార్థులను అభివృద్ధి పథంలోకి తీసుకురావడం జరిగిందని ప్రకాశం జిల్లా స్వేరోస్ సంస్థల ప్రధాన కార్యదర్శి చేదూరి సుబ్బయ్య అన్నారు. మంగళవారం నాడు స్థానిక ఆర్సీఎం చర్చిలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదినం సందర్భంగా దివ్యాంగుల సమక్షంలో మరియు బహుజన ఐక్యవేదిక సమన్వయంతో కేక్ కట్ చేసి స్వేరోస్ సంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి జన్మదినం ఘనంగా నిర్వహించారు, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బహుజన ఐక్యవేదిక అధ్యక్షులు కోటా డేవిడ్ మాట్లాడుతూ మట్టిలో మాణిక్యాలు అనే పదానికి నిజమైన అర్థాన్ని ఇస్తూ ఎందరో విద్యార్థులను డాక్టర్లు, మిలిటరీ ఆఫీసర్గా, పర్వతారోహకులుగా మరియు ఇంజనీర్, యాక్టర్స్గా యుద్ధ నౌకలు నడిపేందుకు స్వేరో విద్యార్థులను ప్రోత్సహించడం జరిగిందని అన్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ సో మచ్. ఫైనల్ గా వోట్ ఆఫ్ థ్యాంక్స్ మన ఆనంద్ అన్న కంటే ముందు ఒక విషయం శాంసన్ అన్న తెలియజేస్తాను. ఈ స్వేరోస్ ఒక చిన్న విషయం అండి. స్వేరోస్ ప్రతి గ్రామంలో విఎల్సీని ఏర్పాటు చేస్తుంది, దట్ మీన్స్ విలేజ్ లెర్నింగ్ సెంటర్. మనకి ఎట్లా అయితే పాతకాలంలో ఇప్పటికీ కూడా స్టడీ అవర్స్ ఉన్నాయో, సాయంత్రం ఉదయం పిల్లలు స్టడీకి వెళ్తారు కదా, అదేవిధంగా డబ్బులు తీసుకోకుండా మనము స్వేరోస్ అనే మహనీయుల మార్గంలో పయనిస్తాము. అక్షరం, ఆరోగ్యం, ఆర్థిక రంగాల్లో బహుజనులు విముక్తి సాధించి ఆత్మగౌరవంతో జీవించడానికి మా శాయశక్తుల కృషి చేస్తాము. బహుజన తాత్విక చింతనతో రాజ్యాధికారమే మా అంతిమ లక్ష్యంగా శక్తి వంచన లేకుండా పనిచేస్తామని మా మనస్సాక్షిగా ప్రతిభ పూనుతున్నాము. బహుజన రాజ్యాధికార సాధనలో మేము, మా కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు, బంధుగణం మనతో కలిసి నడిచేలా వారిని భాగస్వాములను చేస్తాము. ఎల్లవేళలా నీతి నిజాయితీతో వ్యవహరిస్తాము. నిస్వార్థంగా మానవీయ విలువలతో రాష్ట్రంలో వైసీపీ నేతల అరాచకాలు తాలిబన్లనే భయపెట్టేలా తయారయ్యాయని జగన్ రెడ్డి హిట్లర్, గడాఫీ లాంటి నియంతలను మించిన నియంతలా వ్యవహరిస్తుంటే వారి వెనుకుండే అరాచకముక ఉగ్రవాదుల కంటే దారుణంగా తయారయ్యారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కించురాపు అచ్చెన్నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువుకు చెందిన టీడీపీ కార్యకర్త సైతాపై జరిగిన దాడి వైసీపీ అకృత్యాలకు నిలువుటద్దంగా మిగిలిందని, పెళ్లికి వెళ్లి వస్తున్న సైదాను నడి రోడ్డుపై రాడ్లు రాళ్లతో దాడి చేశారని, వైసీపీ రాక్షసత్వాన్ని కళ్లకు కడుతోందని అన్నారు. నిరసనలు తెలియజేసిన వారిని రాజ్యాంగబద్ధంగా సిద్ధించే హక్కులపై ప్రశ్నించిన వారిపై అడ్డగోలుగా కేసులు పెడుతున్న పోలీసులు మారణాయుధాలతో తెగబడిన వారిపై కేసులు పెట్టకపోవడం సిగ్గుచేటని అన్నారు. దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. బాసర మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో షీ టీమ్ స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ నేరాలపై విద్యార్థులకు బాసర ఎస్ఐ మహేష్, షీ టీమ్ కానిస్టేబుల్ జయంతి అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్ నేరాలపై విద్యార్థులకు కళ్లకు కట్టినట్లు నాటిక రూపంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. మేడం, మమ్మల్ని నమ్మండి, ఒకవేళ
మేడం మేము ఇంతకు ముందు వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ చేసాం, వాళ్ళకి అడిగి తెలుసుకొని మాకు కాల్ చేయండి. చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు, చేసిన ప్రతి వారికి మన డీటెయిల్స్ ఇస్తే మనం మోసపోతాము. ఇలాంటి కాల్స్ ని మనం బ్లాక్ చేసి మేడం మమ్మల్ని నమ్మండి, మీకు నమ్మకం లేదు అంటే ఇప్పుడు మీరు ఈ సైబర్ క్రైమ్ గురించి మీకు అవేర్నెస్ ఉన్నది కాబట్టి మీకు తెలుస్తుంది, కానీ పేరెంట్స్కి తెలియదు కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా మెసేజ్ ఇప్పుడు ఇంతకుముందు ఒకరు అన్నారు అదే మీ ఈ మెసేజ్ని 100 మందికి ఫార్వర్డ్ చేస్తే మీ అమ్మ 100 సంవత్సరాలు బతుకుతుంది అని అంటే దాదాపు నేను చెప్తున్నాను మీరు అందరూ లేదు మేము నమ్మం అంటున్నారు. దీనిలో చాలామంది 90% పీపుల్ దాన్ని ఫార్వర్డ్ చేస్తారు లేకపోతే ఓపెన్ చేస్తారు, ఎందుకంటే ఫ్రీ. ఇప్పుడు వాట్సాప్ అనేది మనకు ఫ్రీ ఎస్ఎంఎస్. ఇప్పుడు ఏంది ఒక 5 SMS ని 10 మందికి పంపితే మీ అమ్మ చల్లగా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి అమ్మ అంటే ఇష్టమే, నాకు ఇష్టమే మీకు ఇష్టమే. పంపితే పోయేదేమున్నది, ఓ 10 మందికి ఫ్రీయే కదా ఫార్వర్డ్ కొడదాం, ఇట్లా చేసి ఫార్వర్డ్ చేస్తే చలో అయిపోతుంది కదా. ఇప్పుడు మీరు ఏదో మేము నమ్మం అనేది నేను నమ్మను. అసలు మీరు అలా చేశారంటే నేను నమ్మను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అమ్మ అనేది ఇష్టం ఉంటుంది కాబట్టి ఫ్రీయే కదా. నేను చెప్తున్నాను కదా ఫ్రీ, ఆశ భయం ఈ మూడే క్రైమ్ చేయడానికి మెయిన్ ఇబ్బంది అన్నట్టు. సో ఇప్పుడు ఏమంటారంటే యానివర్సరీ సేల్ ఉన్నది అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో, దీన్ని మీరు మీ ఫ్రెండ్స్కి 10 మందికి షేర్ చేయండి, చేస్తే మీకు గిఫ్ట్ వచ్చేస్తుంది, నాకు వచ్చింది నేను వావ్ నేను షాక్ అయినా అని చెప్పేసి అందులో మెసేజ్ ఉంటుంది. మీరు మీ ఫ్రెండ్కి ఫార్వర్డ్ చేస్తారు ఆ మెసేజ్ వాళ్ళు నమ్మకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫర్ సపోజ్ నేను మా ఫ్రెండ్కి పంపితే వాడు ఏమనుకుంటాడు, అరే మహేష్ గారికి వచ్చిందట, అరే నాకు పంపితే నాకు కూడా వస్తుంది కావచ్చు, చలో నేను పంపుతా, పోయేది ఏముంది ఫ్రీయే కదా ఫార్వర్డ్ చేస్తా. అంటే ఇక్కడ ఫ్రీ అనేవి ఈజీగా మెసేజ్ వెళ్తుంది కాబట్టి అందరు చేస్తారు. అదే ఒకవేళ ఒక్కొక్క మెసేజ్కి 100 రూపాయలు అని అంటే ఎవరు చేయరు. సో ఫ్రీ అనే వాడిని వాళ్ళు అలా క్యాచ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీరు ఇలాంటి లింకులు కానీ అనవసరమైన లింకులు కానీ ఏవి కానీ ఓపెన్ చేయొద్దు. మీ బ్యాంకు నుంచి కానీ లేకపోతే మీకు లాటరీ కలిగిందని కానీ ఏదైనా మీకు ఫోన్ వస్తే నాకు చెప్పండి నాన్న, నాకు చెప్పకుండా మీరు ఏం చేయకండి. బెల్లంపల్లి పట్టణంలోని కల్వర్తి చర్చిలో కొత్తగా నిర్మించిన సర్వసభ మందిరాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు మరియు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. దేశ నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నేను జనరల్గా వారి కుటుంబ సభ్యుల్లాగా నన్ను వారు ప్రేమిస్తారు, మరి వారి పక్షాన కూడా మీకు ధన్యవాదాలు చెప్తూ మరి ప్రైజ్ కట్టడానికి దేవుడు కృప చూపునే స్వీకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఒక సిన్సియర్గా ఒక సిస్టమేటిక్గా మిమ్మల్ని చూస్తుంటే క్రమశిక్షణతో కూడిన మీ సోదరి సోదరులను చూస్తుంటే ఇదంతా ఆ యేసు ప్రభు దయవలన అంతా జరుగుతుంది, జరుగుతుంది. నేనెంతో సంతోషపడుతున్నా. నేను చాలా సందర్భాలు ఈ ప్రాంతంలో పోతూ వస్తుంటే 1-2 సంవత్సరాల ఈ కార్యక్రమం జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు కూడా క్రిస్టియన్స్ విషయంలో కానీ అన్ని కులాల విషయంలో కానీ ఒక మంచి ఆలోచన ముందు వస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎందరో పేదలు ఉంటారు, అన్ని కులాల్లో పేదలు ఉంటారు, ముఖ్యంగా క్రిస్టియన్లో పేదలు ఉంటారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం జీడికల్ గ్రామంలో జీడికంటి శ్రీ వీరాచల రామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఆలయ అర్చకులు మరియు వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీ వీరాచల రామచంద్రస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే తాటికొండ స్వామివారికి తలంబ్రాలు మరియు పట్టు వస్త్రాలు సమర్పించారు. కెమెరా
ಸಾಧನ ಪ್ರಕ್ಷಾಲ್ಯ వైశ్యుల నుండి మనకు ఒక 1000 పీడబ్ల్యూడి జూనియర్ ఇంజనీర్ ఇంటిలో ఏసీబీ దాడిలో పైపు నుండి డబ్బు చిందుతోంది. కలబురిగిలోని పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్లోని జూనియర్ ఇంజనీర్ నివాసి యొక్క నివాసంపై జరిపిన శోధనలో నగదుతో సహా ఆస్తులు లభించాయి. అవి అధికారి ఆదాయానికి తెలిసిన మూలానికి అసమానమైనవిగా గుర్తించారు. పోలీస్ సూపరింటెండెంట్ మహేష్ మేఘన్నవర్ నేతృత్వంలోని అవినీతి నిరోధక బ్యూరో బృందం సోదాలు చేసింది. ನೋಡಿ ನಾವು ನೋಡ್ರಿ ಒಂದೊಂದು ಸಿಗಬೇಕು ತಿಂದಿರ್ತು నల్లజొల్ల మండలం నభిపేట గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు చేతికి అందివచ్చి నీట మునిగిన వరిచేలను గోపాలపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పరిశీలించారు. వెంటనే ప్రభుత్వం రైతులకు పంట నష్టం అందించి ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లజర్ల మండల టీడీపీ అధ్యక్షులు తాతిన సత్యనారాయణ, రాజమహేంద్రవరం పార్లమెంటు టీడీపీ సెక్రటరీ కెంగం శ్రీను, మండల టీడీపీ ఉపాధ్యక్షులు గుదే వెంకట సుబ్బారావు, మాజీ ఎంపీపీ జమ్ముల సతీష్, రాజులపాటి ఆదినారాయణ, ఓటకూరి మురళీలు పాల్గొన్నారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నల్లజర్ల మండలంలో కూడా కురిసినటువంటి ఈ అకాల వర్షాల కారణంగా పండించిన పంటకు పక్కన గిట్టుబాటు ధర రాక రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఈ అకాల వర్షాలతోటి వృధాన్యం మొత్తం అంతా కూడా చేలన్నీ కూడా పడిపోయి వీటిని కొనే నాదులు లేకపోతే ఇదిగో ఇందులో మనం చూస్తూ ఉన్నాం. మొలకలు వచ్చేసిన పరిస్థితులతో ధాన్యం అంతా కూడా తడిసినటువంటి ధాన్యం కొనుగోలు చేస్తాము రైతులను ఆదుకుంటామని చెప్పినటువంటి గుంటు సాగులు చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం రైతులను నడ్డి విరిసేసి వాళ్ళ ఇబ్బంది పడి పాలు చేసిన పరిస్థితి కనపడుతోంది. ఎకరానికి వచ్చేసరికి దాదాపుగా 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ రోజు చేతికి వచ్చేసరికి అకాల రైతులు కొనిపిస్తామని చెప్పి పోయిన సంవత్సరం కూడా మోసం చేశారు. ఈ సంవత్సరం కూడా రైతు కష్టించి 3.5 నెలల పాటు కష్టపడి పండించినటువంటి చేతికి వచ్చే టయానికి ఈ అకాల వర్షాలతోటి వాళ్ళ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంటే మేము ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నాం అట్రాసం చేస్తున్నటువంటి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఎక్కడ కూడా ఏమీ పట్టించుకోకుండా ఇవాళ చెక్కులు కొడుతూ తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ రైతు పరిస్థితి ఈ విధంగా ఉన్నది. మొలకలు వచ్చేసి పంట అంతా నష్టపోయి ఎకరానికి వచ్చేసరికి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. వెంటనే ధాన్యం తడిసినటువంటి ధాన్యం వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలి, రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ పంట నష్టపోయిన రైతులందరూ కూడా ఎకరానికి 25,000 రూపాయలు తగ్గకుండా నష్టపరిహారం రైతు సోదరులందరికీ ఇవ్వాలని చెప్పని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇవి ఈ బులెటిన్ వివరాలు. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.